శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి 8వ రోడ్డు విస్తరణం కాలువ జాము కావడం జరిగింది. వార్డులో నివాసం ఉంటున్న దళితుల నివాసం పట్టించుకునే నాదుడే లేదని వార్డు కౌన్సిలర్ తెలియజేయగా జేసీబీతో వెళ్లిన వైస్ చైర్మన్ గత 6 నెలల నుంచి వార్డులో పారిశుద్ధ్య పనులు చేయకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయని అడిగిన పాపానికి మీ ఇళ్ల ముందు కాలువల జేసీబీతో సహా వెళ్లి అధికారులు పోలీసులను 8వ వార్డు చేరుకోగా అక్కడ చిన్నవన్న టీడీపీ నాయకుడు అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయత్నం చేశారు. ఈ విషయం ఆదేశాల మేరకు ప్రజలతో సహా వెళ్లిన ప్రశ్నించడం జరిగింది. జేసీబీని అక్కడి నుంచి తరలించేంత వరకు నాయకులందరూ పోరాటం చేసి జేసీబీని తరిమేయడం జరిగింది. కనీసం ఆ 8వ వార్డుకు ఆటో పోవడం కూడా లేదు. ఒకనొక సమయంలో అక్కడ నివాసం ఉన్న వ్యక్తికి అనారోగ్యం ఎక్కువగా ఉండడం వల్ల కనీసం అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేక ఆ వార్డు ప్రజలు నారా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం కొంతమంది వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయడం, తక్షణమే అధికారులు పోలీసులు బందోబస్తు వినడం జరిగింది. కానీ అక్కడ రాజకీయం చేయడంతో అధికారులు వెనక్కి తప్పుకున్నారు. లైన్ వచ్చి జూనియర్ కాలేజ్ ముందర పోతుంది. మీ అక్క అరుకు ముట్టుకొని నేను జేసీబీతో వచ్చి మా అవన్నీ పడేసింది సీట్లు, అవన్నీ గుర్తులేదన్నీలో అరుగు ఎవరు అరుగు కాలం పని ఉండేది కదా, నేను వదిలేసినా లేదా, మళ్ళీ నేను వదిలేసినా లేదా, ఇప్పుడు నువ్వు చలపతికి చలపతికి వాళ్ళు